చెప్తున్నా కదండి, ఆర్థిక ఇబ్బందుల వల్ల నా ఎందుకు రాలేదో తెలియదు. కాకపోతే అతను చనిపోవడం చాలా బాధగా ఉందండి నాకు. అంటే అంటే మీ అసోసియేషన్లో ఆయనకి సభ్యత్వం లేదు కదా? మా అసోసియేషన్లో చైతన్య సభ్యత్వం లేదండి. అది అంటే ఇప్పుడు డీ డ్యాన్స్ షోకి సంబంధించి మీ అసోసియేషన్ కూడా వెళ్తాం ఉంటుందా? డాన్సర్స్ ఎవరైనా అలా పార్టిసిపేట్ చేస్తున్నారు? యాక్చువల్గా డీ అనేది ఫస్ట్ మా అసోసియేషన్లే స్టార్ట్ అయిందండి. మాదైనా చెన్నై అయినా బెలుగు మాస్టర్లు అయినా ఫస్ట్ మా యూనియన్ నెంబర్లు ఉన్న వాళ్ళే చాలామంది చేశారు డీలో ఫస్ట్ స్టార్టింగ్లో. వీళ్ళు తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు, యూత్ నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోలేదు వీళ్ళు. సో అదే అండి. సో అంటే అంటే ఆ షోకి తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారంటున్నారు కదా, అతను అది కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఏంటి అసలు? వాస్తవానికంటే వాళ్ళకు ఒక షో చేయాలంటే 3 రోజులు 4 రోజులు రిహార్సల్ చేయాలి. తర్వాత ఆ రోజు ఒకరోజు 3 రోజులు ఒక సాంగ్, 3 రోజులు కంపోజింగ్ రిహార్సల్ అవన్నీ చేస్తూ ఉంటుంది. పిల్లలను కూడా వాళ్ళే, వాళ్ళు ఒక 10 మంది డాన్సర్స్ కూడా కావాలంటే అతనే వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ 30,000 20,000 ఇస్తారు. కాకపోతే షో బాగా రావాలి, నేను స్టిల్గా ఉండాలి, నెంబర్ వన్గా రావాలని చెప్పేసి వాళ్ళ ఓన్ డబ్బులతో కూడా ఖర్చు పెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయండి. బహుశా అలా కూడా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ చనిపోవచ్చు. ఎందుకంటే ఒక షో చేయాలంటే ఒక 20 మంది డాన్సర్స్ కావాలి, అమ్మాయిలు కావాలంటే కూడా వాళ్ళు ఇవ్వలేరు. అది షో వాళ్ళు కూడా ఇవ్వరు. మీరు డెవలప్ కావాలంటే మీరే చేసుకోండి అనేది కూడా చాలా ఉంటాయండి. అందుకనే చాలా అప్పులు అయ్యి సొసైటీలో క్లియర్గా చెప్తుండే నేను చాలా అప్పులలో ఉన్నా. ఎందుకంటే పేరు కోసం చాలా చేసి ఉండొచ్చు అండి, కానీ ఏది ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులకైనా ఢీ షో కూడా చాలా తీరం లోటు అండి. చాలా మంచి డ్యాన్స్ మాస్టర్, ఒకప్పుడు చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. నాకైతే చాలా బాధగా ఉంది ఒక డ్యాన్స్ యూనియన్ అధ్యక్షునిగా అంతవరకు అయితే తెలుసండి. ఇప్పుడు అంటే మీ అసోసియేషన్ ఏమైనా అంటే కొద్దిగా మానవత్వంతో ఆయన వాళ్ళ కుటుంబానికి ఏమైనా సహాయం చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎంతో కొంత అట్లా వాళ్ళకి. అది నేను ఒక్కరిని డిస్టర్బ్ చేయలేము కదండి. యాక్చువల్గా మా యూనియన్లో కూడా 500 మంది డాన్సర్స్ ఉన్నారు, 130 మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నాం. చాలా పెద్ద వ్యవస్థ మాది. మా యూనియన్లే ఆర్థిక ఇబ్బందుల్లో చాలా చాలా మంది ఉన్నారండి. ఈ రోజున వాళ్ళని ఆదుకోవాలంటేనే చాలా ఇబ్బంది ఉంది. అందరికి తెలుసు ఒక పవన్ కళ్యాణ్ పక్కన ఉండి డ్యాన్స్ ఆడతారు, వాళ్ళకేంటి, వాళ్ళకి చాలా రెమ్యునరేషన్ వస్తుంది, చాలామంది ఊహిస్తారండి. ఒక డ్యాన్సర్గా ఈరోజు హైదరాబాదులో బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఒక నేను ఒక అధ్యక్షునిగా చెప్తున్నా, తెలుగు ఫిలిం డ్యాన్సర్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షునిగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ కష్టాలు మామూలు ఉండేయండి. ఇప్పుడు ఒక షూటింగ్లో ఒక సినిమాలో 4 సాంగ్లు ఉంటే ఒక మాస్టర్ చేయడండి, అందులో 4 నలుగురు మాస్టర్లు చేస్తారు. ఆ మాస్టరు ఒక సాంగ్ చేసి 2 నెలలు 3 నెలలు చేస్తాడు, ఆ తర్వాత దొరకదు. వాళ్ళు ఇచ్చే 50,000 కోసం 3 నెలలు ఎలా వాళ్ళ ఫ్యామిలీ ఎలా పోషిస్తారు? మా డాన్సర్ మెంబర్షిప్లే ఆ కష్టాల్లో ఉన్నారండి ఈ రోజులలో. వాళ్ళని మేము ఏమేమి ఆదుకుంటాం చెప్పండి. మా అసోసియేషన్లో పెద్ద కోట్లు ఏం లేవు. మేము కష్టపడితే మా అసోసియేషన్లో 100 రూపాయలు అంతే తీసుకుంటాం తప్ప ఈరోజు మేమే మా డాన్సర్లను ఆదుకోలేకపోతున్నాం. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. దాదాపు వర్క్ లేక 300 మంది స్టిల్ డాన్సర్స్ ఉన్నా, 200 మంది సీనియర్స్ డాన్సర్స్ ఉన్నారు. ఇలా దాదాపు 30 సంవత్సరాలు ఉంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వర్క్ లేదు.